హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మంగళవారము, బుధవారం. ఏ మంగళవారం రెండో తేదీ ఈరోజు? మూడు. బుధవారం బుధవారం ఈరోజు మర్చిపోతాను. ఇంకా టిఫిన్ అయితే చేసేసినాను లేండి. అన్నం అయింది, చిత్రాన్ని మధ్య చేసినాను. చెప్తాను, శైలి ఉండింటే బాగా చెప్తాండి. చట్నీ చేసిన, చిత్రాన్నము మళ్ళీ అన్నం చేసినాను లేండి. ఇంకా చారు అయితే ఈరోజు ఏం చేయలేదు. చారు తిని తిని బోర్ కొట్టింది, అందుకనేసే. ఇంకా నెయిల్ పాలిష్ అయితే చూడండి, బ్లాక్ అయిపోయింది. చెప్పినాను కదా ఒకరోజు ఉంటే బ్లాక్ అయిపోతుంది అనేసి, ఇంకా బ్లాక్ అయిపోయింది ఒకరోజుకి. రఘువేంద్ర అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా నేను క్యారీ అయితే కట్టుకోవాలా, టైం అవుతుంది. ఇంకా చెత్తలో నేను ఊకేసినాను క్లీన్గా మొత్తము. ఇంకా వరండా చాలా గలీజు ఉండేలేండి. వరండా అయితే మొత్తం ఊడ్చేసినాను నీట్గా అయితే. మొత్తం క్లీన్గా ఊడ్చేసినాను. వారంలో రెండు సార్లు నూపుతాను లేండి వరండా అయితే క్లీన్గా. ఇంకా శైలు అయితే లేదు, వాళ్ళ పెద్దమ్మళ్ళ ఇంటికి పోయింది లేండి. రజా ఇచ్చినారు కదా, 12 రోజులు కదా రజా, 12 రోజులు అయితే రజాలు ఇచ్చినారు. శైలు ఒక 10 రోజులు ఉండొస్తానని పోయింది. మా ఎక్కడ ఇంటికి పోయింది లేండి, ఫ్యాక్టరీ కన్నా ఇంకొంచెం మా పక్క 3 కిలోమీటర్లు ఇక్కడి నుంచి, అంతే వస్తుంది. ఒక 10 రోజులు ఉంటానని అన్నీ ఎత్తి పెట్టుకోంది. పొద్దున్న 5 గంటలకే రాత్రి ఫోన్ చేసి చెప్తాను పెద్దమ్మకి అన్నా, ఇనలేదా పాప? లేదు, నేను పోయి అట్లే మాట్లాడిస్తాను అనింది, సర్ప్రైజ్ ఇస్తానని చెప్పింది. అందుకనేసే ఇంకా వాళ్ళ డాడీ లేసే లోపల 5:30 5 గంటలకి లేచి కూర్చొనేసింది లేండి. లేచి బ్రష్ చేసుకొని ఇంకా జడిగిడి వేపించుకొని బట్టలన్నీ సర్దుకొని ఎత్తుకొని పోయింది. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. మా ఎక్క అయితే బాగా చూసుకుంటుంది లేండి, తినే దాంట్లో చూపించే దాంట్లో బాగా చూసుకుంటుంది. ఇంకా పోతే దేవి ఇంటికి పోతుంది, లేకపోతే అక్క వాళ్ళ ఇంటికి పోతుంది, అంతే. ఇంక ఎక్కడా పోయలేదు. ఇంకా బెంగళూరుకి అయితే ఏడ పోదండి ఆ పాప. వాళ్ళు అందరూ రమ్మంటారు, మా తోడుకోడళ్ళు చెప్తారు రజాలు ఉన్నవాడు పంపిమని. వాళ్ళు బాగా చూసుకుంటారండి పిల్లల్ని, కానీ పోయలేదు వీళ్ళు. ఏమో దూరం కదా కొంచెము, అందుకనేసే. ఇంకా రాఘవేంద్ర అయితే ఎక్కడ పోడలేండి, వాడు ఇల్లాయా వాడాయా అంతే. వాడిని బలవంతంగా పంపించలేను నేను. శైలు అయితే పోతుంది అట్లన్నా, రాఘవేంద్ర అయితే అసలు పోడు. గాంధీ జయంతి కదా ఈరోజు, గాంధీ జయంతి అంట. గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీను, బాగా జరుపుకోండి. ఇంకా నేనైతే మామూలుగానే రెడీ అయినా, ఫ్యాక్టరీ పోవాలి కదా. మాకు ఏ పండుగ వచ్చినా రజాలేమి ఇయ్యరు. ఏదైనా పెద్ద పండుగలు వస్తే మేమే వేసుకోవాలి రజా, అంతే. లేకపోతే ఏ దానికి ఇయ్యరు. ఇంకా రాఘవేంద్రకి హోంవర్క్ అన్నీ ఉన్నాయి రాసుకునేవి. శైలు 3 రోజుల ముందే వస్తాను హోంవర్క్ రాసుకునేకి అని చెప్పింది. ఇప్పుడైతే ఏం రాయలేదు, అట్లే పోయింది. వీడియో కంటిన్యూ అవుతుంది సాయంత్రం. ఇప్పుడు క్యారీ కట్ వేసుకుంటాను, టైం అవుతా ఉంది నాకు. హాయ్ అండి. ఇంకా నైట్ అయితే మ్యాగీ చేస్తున్నాను. దోశ పోస్తాం అనుకున్నాను, వాళ్ళు వద్దన్నారు, అందుకనేసి మ్యాగీ చేసేసి ఇంకా ఆమ్లెట్లు అయితే వేస్తాను లేండి. అట్లే మా ఆయనకి అయితే 4 దోశలు పోయమన్నాడు, 2 దోశలు పోసిచ్చినాను. ఇంకా మ్యాగీ అయితే ఫస్ట్ మ్యాగీ చేసేద్దాము, లేట్ అవుతుంది అనేసి అందుకే మ్యాగీ అయితే చేసేస్తున్నాను. ఇంకా మా ఇంటి ఆయన అయితే 7కే వచ్చేసినాడు లేండి నిన్న. అదే రేషన్ కొంచెం తక్కువ ఉంది అందుకే. నాకు చూడండి నైట్ పాలిష్ ఎట్లా అయిపోయిందో. మీది మీ దగ్గర అయితే ఊరికే అట్లా చూపించి జోకేస్తున్నాను లేండి, ఏమనుకోదండి. ఇంకా మ్యాగీ అయితే చేస్తున్నాను. ఇంకా ఒక పక్కకు మ్యాగీ పెట్టేసి ఇంకొక పక్క దోశ అయితే వేస్తున్నాను. మ్యాగీ వేసేసినాను కదా అందుకనేసే. ఇంకా అదే బొట్టు పెట్టుకోలేదండి నాకు ఆ రోజు, బొట్టు అది పొడపోయింది. చెమటలు ఎక్కువ కారి ఫ్యాక్టరీలో
ఇంకా బొట్ట అయితే పడిపోయింది, అందుకే బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఒక రకంగా ఉండే, నేను వీడియోలోనే చూసుకున్నాను బొట్టు లేదే అనేసి, అంటే వచ్చేది రోడ్లోనో లేకపోతే ఫ్యాక్టరీలోనో పడిపోయిందిలేండి, చూసుకోలేదు అందుకనేసే బొట్టు పెట్టుకొని వచ్చినాను. ఇంకా దోశ అయితే మా ఇంటి ఆయనకి వేసి ఇస్తాను నన్ను, ఆయనకి మ్యాగీ కడుపు నిండే లేదు అందుకనేసే రెండు దోశలు వేసి ఇచ్చాయి నాకు అని చెప్పే. చట్నీను కొంచెం ఉండే, అదే మీకు చూపిస్తాను నన్ను కొంచెంగా ఉంది అనేసి. ఇంకా నేను రవీంద్ర అయితే మ్యాగీ తినేస్తాము, అదండి ఆమ్లెట్ కూడా వేసుకుంటాను నన్ను. రవీంద్రకి నాకు ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను, ఇంకా దాంట్లోనూ మా ఇంటి ఆయన అడిగినాడులేండి, ఇంకా దాంట్లో ఒకటి ఇచ్చినాను, ఇంకా అదే చూపిస్తాను నన్ను అయిపోయిందనేసి. ఇంకా అది మా ఇంటి ఆయనకి తట్ల పెట్టేసినాను, రెండు గుడ్ దోశ వేసినాను, కొంచెం మ్యాగీ మళ్ళీ చట్నీ వేసినాను. ఇంకా నాకి రవీంద్ర అయితే మ్యాగీను ఆమ్లెట్లు అయితే తింటాన్నాము, రాఘవేంద్ర దోశ ఏం తినలేదు వద్దు అన్నాడు అందుకనేసే. ఇంకా ఆకలి అవుతా ఉంది అని చెప్తా ఉన్నాను మీకు, తొందరగా తినేయాలనేసి చికెన్ లాగా చూపించినాను లేండి, చికెన్ ఏం తేలేదు కానీ నిన్న గాంధీ జయంతి కదా అందుకే చికెన్ ఏం తెచ్చుకోలేదు, గుడ్డు మాత్రమే తెచ్చుకున్నాము అందుకనేసి. ఇంక మా ఇంటి ఆయనకి ఇచ్చేసినాను, ఖుషి అయిపోయింది మా ఇంటి ఆయనకి అన్నీ ఇచ్చినావు అనేసి. ఫ్యాక్టరీలో ఉడకలేండి అందుకే బనీన్ అయితే తీసేసినాడు, ఏమనుకోవద్దండి ఉడుకు ఫ్యాక్టరీలో అస్సలు తట్టుకోలేము మేము, చాలా ఉడకబెట్టింది రెండు రోజులు. మళ్ళీ అప్పుడు నైటే అట్లే వాన వచ్చింది కదా, ఇంకా కొంచెం చల్లగా అయిపోయింది. ఇంకా మీకు చూపిస్తాను చూడండి వర్షం పడుతుందని, అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతా ఉంది అంతే, మళ్ళీ అయితే ఫుల్గా పడింది, బకెట్లు అయితే అన్నీ నిండిపోయిండే అట్లా పడింది. ఇంకా నాకు వాన వస్తే నీళ్ళు అవే పట్టేస్తాను లేండి వాడుకునేకి కదా. ఇంకా వంటకైతే మా ఇంటి ఆయన క్యాన్ తెస్తాడు, ఇంకా మా ఇంటి ఆయన తినేస్తున్నాడు, ఇంకా మేమిద్దరు తినేయాలా అని మీకు చెప్తా ఉన్నాను. ఇంకా ఇదైతే పొద్దునే అండి, ఇంకా పెసల పులుసు అయితే చేసి అన్నాన్ని అయితే పెడతాను, ఇంకా అట్లే ముద్ద అయితే చేయాలనుకుంటున్నాను చేస్తాను లేండి. పొద్దున పొద్దునే చపాతి చేయమనే మా ఇంటి ఆయన, నాకేమో ముద్ద తినాలనిపించింది, చపాతి అయితే నైట్లో వచ్చేస్తానని చెప్పినాను. ఇంకా ఇదైతే తెల్లారితో బేస్తారము, పెసలు అయితే నానబెట్టిండి లేండి, నానబెట్టి మలుకలు కట్టి ఫ్రిడ్జ్లో పెట్టిండి, ఒకరోజు ముందే మలుకలు కట్టి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఫ్రిడ్జ్లో పెట్టిండి. మలుకలు అయితే బాగా వచ్చిండే, ఇంకా అవే చూపిస్తాను నన్ను మీకు చార్ చేస్తాను అనేసి. నైట్ మ్యాగీ చేసుకున్నాం కదా, మ్యాగీను గుడ్డు అవన్నీ ఇంకా పొద్దునైతే చేసుకుంటాను నన్ను. పెసలు పులుసు మళ్ళీ పెసలు పులుసు కాదు మసాలా చారు అన్నాము. రాఘవేంద్ర అయితే ఇంకా పనుకొని ఉండలేదు, లేవలేదు, వాడు లేపించుకుంటే పనుకుంటాడు బాగా, లేపించేస్తే ఏమైనా సౌండ్ చేస్తే లేచేస్తాడు. శైలు అయితే లేదు కదా అందుకే అన్ని బెడ్షీట్లన్నీ ఎత్తేసిన్నాను, శైలు ఉంటే ఇంకొంచెంసేపు పనుకుంటా ఉండే, శైలమ్మ లేదు కదా అందుకనేసే. చూడండి శైలు లేకుండా దానికి ఇల్లంతా బోసిపోయింది అసలు. శైలు గురించి ఎక్కువ చెప్తానని అనుకుంటారేమో, తను ఉంటే నన్ను అమ్మ 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 అని నా వెనకే తిరుగుతా ఉంటారు లేండి, అవి ఇవి చెప్పిస్తా ఉంటుంది అందుకనేసే. ఇంకా ఐబ్రో అయితే చేపించుకోనాలని అదే చెప్తా ఉన్నాను మీకు. ఇంకా ఇదైతే బానికి టైం అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయినాను, రవీంద్రకి అయితే చెప్తాను నన్ను. చెలైతే అంటే ఫ్యాన్ ఆఫ్ చేసుకో. ఇంకా పెసలు పులుసు అయితే చేసినాను లేండి, ముద్ద కలిగేసి పెసలు పులుసు అన్నం అయితే చేసేసినాను. ఇంకా క్యారీ కట్టుకొని ఫ్యాక్టరీకి పోవాలా, ఇంకా శైలు అయితే లేదు కదా వాళ్ళ పెద్దమ్మళ్ళ ఇంట్లో ఉంది, ఇంకా వస్తుంది లేండి. అన్నం అయితే చేసేసినాను, ఇంకా పెసలు నానబెట్టి మలుకలు కట్టిండి, చారు అయితే చేసేసినాను. మలుకలు కట్టిండి ఫ్రిడ్జ్లో పెట్టిండి, ఇంకా బాగుంది. ముద్ద అయితే కలిపేసినాను, మూడు క్యారీ అయితే కట్టుకోవాలా. ఇంకా శైలు లేదు కదా ఇల్లంతా అసలు ఓ రకంగా ఉంది లేండి, సందడినే లేదు నాకైతే. అంతే కానీ ఆడబిడ్డలు ఉంటే కొంచెం సందడి, అయిమి లేసి తింటేనే ఇంకా ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది, అట్లమ్మా ఇట్లమ్మా అనేసి. చూడండి వాడైతే ప్రశాంతంగా ఉన్నాడంట అయిమి లేదనేసి, అవునారా ఎలా అయిమి ఉంటే నీకు ఎందుకు అరుస్తుంది? చూడండి ఇట్లే ఉంటారా మీ ఇంట్లోను, ఎప్పుడు చూడు కొట్లాడుకొని ఉంటారు ఇద్దరును. ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా క్యారీ కట్టేసుకొని,
టైం అయిపోతుంది. ఇంకా ఆదివారం ఒక పెళ్ళి అయితే ఉంది, ముస్లిమ్స్ వాళ్ళది, పెళ్ళికి పోవాలి. నిన్న వచ్చి ఫ్యాక్టరీ దగ్గర పిలిచినారు, ఇల్లు తెలీదు పాపం వాళ్ళకి. మేమంతా ఆడ సిల్క్ ఫారంలో ఉంటాం కదా ఆడ, ఇంకా అక్క వాళ్ళు నజ్జు వాళ్ళు మేము అంతా పోతున్నాము పెళ్ళికైతే. శైలు ఆడే ఉంటుంది కదా, ఆడే రెడీ చేస్తారంట. 1 గంటకు 12 గంటలకు అంతా పోవాలి. ఇంకా ఆడే వచ్చి పిలిచిన ఏం బాయ్, అందరూ పోవాలి. ఇంకా గిఫ్ట్ అయితే ఏమన్నా తీసుకొని పోవాలా వాళ్ళకి? ఏం తీసుకోవాలో అర్థం కాలే, అక్కయ్య తీసుకుంటుందంట. స్టీల్ ఏదైనా తీసుకుందాం అనుకుంటాను, చూడాలి ఆడ పోయి చూస్తాము, ఏది బాగుంటే అది తీసుకుంటాము. అట్లా ప్యాకింగ్ అయితే చేపిచ్చేస్తాము. ఇంకా వాళ్ళు తెలుసులేండి, ఊరికి వచ్చిన వాళ్ళ నుంచి తెలుసు వాళ్ళు, అందుకనేసే. ఇంకా నజ్జు వాళ్ళు ఇంటికరే ఉంటారు వాళ్ళు, అప్పటి నుంచినూ ఉన్నారులేండి, ఫస్ట్ నుంచినూ, అప్పటి నుంచి పరిచయము. మేము వచ్చి 10 ఏళ్ళు అయింది కదా, అప్పటి నుంచినూ పరిచయం ఉన్నారు. పిలిచినారు నిన్న పోవాలి, ఇంకా పోకుంటే ఎట్లా మనము పోవాలా కదా, అందుకనేసే. ఇంకా ఆదివారం శైలు ఆడే ఉంటుంది, తను నేను రెడీ అయ్యి తనకు బట్టలు ఎత్తుకొని పోతా, అంతేలకు అక్కయ్య నీళ్ళు పోసి రెడీ చేసి ఉంటాను అని చెప్పింది. ఇంకా నేను బట్టలు గాజులు అవన్నీ ఏమైనా ఉంటే శైలుకి ఎత్తుకొని పోతాను. నేను రెడీ అయిపోయి వచ్చిండరా ఫ్యాక్టరీకి. ఓహో నిన్ను వేరే పిలియాలేమి, ఏం చెప్తాడు చూడండి, నన్ను పిలియలేదమ్మ వాళ్ళు అంటాడు. మమ్మీ డాడీని పిలిచినని ఏ అయినా అడవలేదా రా, వాళ్ళ కూతురుది, కొడుకు అయిపోయింది. ఏ కాలేవాడు ఇంకా చిన్నపిల్లోడు, అంటే నీకన్నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెద్దోడు. చూస్తామండి, ఇంకా వీడియో అయితే చూస్తాను, అయితే తీస్తాను, లేకపోతే లేదు తెలియదు ఇంకా ఏమవుతుందో. అక్కడ నైటే పోదాము అంటా ఉండరు అక్క వాళ్ళు, నైటే పోదాము అని నైటే పిలిచినారు వాళ్ళు. రూమ్ అంతా ఉంది, రెడీ అయ్యాకంతా బాగుంది, రాండి అన్నారు. ఇంకా పిల్లోడు ఉన్నాడు నజ్జుకి, నైట్ అయ్యలేదులేండి పోయేకి, మాకి శనివారం నైట్ కదా పేమెంట్ ఇచ్చేది. ఇంకా పనుక్కుపోకుంటే వాళ్ళ ఓనర్లు ఏమని అనుకుంటారు, ఇంకా పోవాలి ఆ పనికి. ఇక్కడ వచ్చి వాషింగ్ మిషన్ వేయాలా బట్టలు వేయాలా అదే నైట్ సరిపోతుంది నాకు. ఆదివారం అయితే రెడీ అయ్యి పెళ్ళి కదా, ఆదివారము పోవచ్చు, రాత్రి అదే పెళ్ళి కూతురుని చేస్తారు, శనివారం నైట్ అవన్నీ చేస్తారు, అందుకనేసి. ఇంకా ఆదివారం చూద్దాం ఎట్లుంటుందో. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరికీను హ్యాపీగా ఉండండి, అందరూను నేను హ్యాపీగానే ఉంటానులేండి. బాయ్ బాయ్.